नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली चोडवरंलो जरुगुतुन्न दलित प्रतिघटना सदस्सुलो पाल्गोनडानिकि वच्चिन तेलुगुदेशं पार्टी एसीसीएल अध्यक्षुलु एमएस राजु माजी शासनसभ्युलु पेला गोविंद सत्यनारायणतो कलिसि अनकापल्ली पट्टणंलोनि जिल्ला एसीसीएल नायकुलु सब्बवरपु गणेश आध्वर्यंलो भीमुनि गुम्मं वद्द उन्न डाक्टर बाबासाहेब अंबेडकर्कि बाबू जगजीवन राव विग्रहानिकि पूलमालु वेसि घनंगा निवाळि अर्पिंचारु। माजी शासनसभ्युलु नियोजकवर्ग इन्चार्ज पीला गोविंद सत्यनारायण ई सन्दर्भंगा రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజుని శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు। చాలా మంచి సంతోషమైన రోజు మన రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజుగారు ఎంఎస్ రాజుగారు రావడం మా క్యాడర్లో నూతన ఉత్తేజం ఇచ్చింది అందరికీ కూడా। చోడవరంలో క్యాడర్ అంతా చోడవరం వెళ్ళిపోయింది। చోడవరంలో జిల్లా ప్రాంతం సీనియర్ మంత్రులు అయిన కొద్దిగా అధ్యక్షులు చోడవరంలో సదస్సు జరుగుతుంది। అలాగే ఈరోజు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేందుకు మా రాష్ట్ర అధ్యక్షుడి వారికి మా అనకాప నియోజకవర్గం తరఫున మా యువత మెయిన్ మా తమ్ముడు గణేష్ అందరూ కలిపి స్వాగతం పలికారు। మరొకసారి మా రాష్ట్ర అధ్యక్షుడు గారి వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కేడర్ అంతా ఇంకా ప్రతిష్ఠ చేయాలని ఇక్కడ మన పెద్ద అయిన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని ఎలా ఎత్తి చేస్తాం రాష్ట్రం మొత్తం మీద ప్రతి విలేజ్ ప్రతి జిల్లా కూడా తిరిగి పార్లమెంట్లో ప్రతి పార్లమెంట్ కూడా సదస్సు పెట్టి దళిత పరిస్థితులు పెట్టి పార్టీ ప్రతిష్ఠ చేయడానికి రేపు రాబోయే 2024లో మళ్ళీ అధికారం తీసుకోవడానికి మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పడుతున్న చేస్తున్న కృషికి మా తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి జరుగుతున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। విశ్వవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో భాగంగా దళిత ప్రతిఘటన సదస్సులు అన్ని పార్లమెంట్లో నిర్వహిస్తూ ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన దాడులు దళిత మహిళలపైన అత్యాచారాలు దళిత అభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని దళిత ప్రజలకి వివరిస్తూ వాళ్ళని చైతన్యం చేస్తూ ఈ ప్రభుత్వం పైన ప్రతిఘటించేందుకు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు దళిత ప్రతిఘటన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం। మార్చి 25వ తారీఖున 100,000 మంది దళితుల చేత విజయవాడ నగరంలో దళిత ప్రతిఘటన మహాసభని నిర్వహిస్తూ ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే దళిత సంక్షేమానికి వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఎస్సీఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా దళిత వాడల్ని మౌలికంగా సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 3 సంవత్సరాలుగా వస్తున్న ఎస్సీఎస్టీ సప్లాన్ నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించి ఒక్క రూపాయి కూడా ఎస్సీఎస్టీ సప్లాన్ నిధుల్ని సక్రమంగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు। చంద్రబాబు నాయుడు గారి కాలంలో దాదాపు 40,000 కోట్లలో 66,000 కిలోమీటర్లు దళిత వాడల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది। ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి జేసీబీలు ఇన్నోవాలు ట్రాక్టర్లని ఆర్థికంగా ఆ కుటుంబాలని ఆదుకోవడం జరిగింది। కార్పొరేషన్ని 3గా విభజించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లో బడ్జెట్ పెట్టినటువంటి సందర్భం లేదు। ఈ వైనాన్ని వ్యతిరేకిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకే దళిత ప్రతిఘటన సదస్సులు మార్చి 25వ తారీఖున జరిగే దళిత ప్రతిఘటన సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశ్లేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।